ఇంగ్లాండ్లో ఫ్రెంచు 300 ఏండ్ల పాటు అధికార భాషగా ఉంది. చైనాలో కాస్మెటిక్స్ వస్తువులను జంతువులపై పరీక్షిస్తారు. హ్యారీ పోటర్ పుస్తకాలను 70 భాషల్లో అనువదించారు. కత్తిరించకుండా వదిలేస్తే మన వెంట్రుకలు 9 మీటర్ల వరకు పెరుగుతాయి. నైజీరియాలో 75% ఆడవాళ్లకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి జరుగుతుంది. మన పాలపుంతలో నక్షత్రాలను సెకండ్కు ఒకటి చొప్పున లెక్కబెట్టిన దాదాపుగా 3000 సంవత్సరాలు పడుతుంది. పాములు తమ నోటిని 150 డిగ్రీల మేర వరకు తెరుస్తాయి. ఐస్లాండ్ విస్తృతి ఏటా 2 సెంటీమీటర్ల మేర పెరుగుతుంది. మిడతలు తాము దాచుకున్న ఆహారాన్ని 50% ఎక్కడ పెట్టాయో మర్చిపోతాయి. ఎలుకలకు కితకితలు పెడితే నవ్వుతాయి. ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం మదర్ ఇండియా. విశ్వంలో ఎగరగలిగే ఒకే ఒక క్షీరదం గబ్బిలం. ప్రపంచంలోనే ఎగరగలిగే జీవుల్లో పాలిచ్చి పెంచేది గబ్బిలం ఒకటే. గబ్బిలాలు సౌండ్ చేస్తూ వాటి తరంగాలను ఉపయోగించి ఎదురుగా వచ్చే వస్తువులను గమనించగలుగుతాయి. అందువల్ల వాటి దిశను మార్చుకొని ముందుకు వెళ్ళిపోతాయి. గబ్బిలం రెక్కలోని ఎముకలు మరియు మానవుడి చెయ్యిలోని ఎముకలు ఒకే అమరికను కలిగి ఉంటాయి. గబ్బిలాలు నివాస స్థలం నుంచి బయలుదేరేటప్పుడు కేవలం ఎడం వైపు మాత్రమే తిరుగుతాయి. అమెరికాలో ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం కావాల్సి వస్తుంది. ధ్రువపు ఎలుగు బంట్లు 100 కిలోమీటర్ల అడుగులో కూడా ఈదగలవు. అడవుల్లో కనిపించే పాండాలు, ఇవి సిక్కిం రాష్ట్రానికి చెందిన జంతువులు. పాండాలు 5 కేజీలకు పైగా బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం 8 నుంచి 10 సంవత్సరాలు. పాండాలు ఒక రోజుకు 200,000 పైగా వెదురాకుల్ని తింటాయి. పగటిపూట చెట్లపై నిద్రించి రాత్రిపూట ఆహారం కోసం బయలుదేరుతాయి. ఏనుగు అరిస్తే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ఏనుగు గుర్తించగలుగుతుంది. టేలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే పాదరసం. ఇది ద్రవ స్థితిలో ఉండే ఏకైక లోహం. 1 లీటర్ పాదరసం ఖరీదు దాదాపుగా 60,000 రూపాయలు. పిల్ల ఏనుగులు 5 ఏండ్ల వయసు వచ్చేంత వరకు తమ తల్లి ఏనుగు దగ్గరే పాలు తాగుతాయి. మొగ సీతాకోక చిలుకలు 1 మైళ్ళ దూరంలో ఉన్న ఆడ సీతాకోక చిలుకల జాడను పసిగట్టగలవు. 1 మైల్ = 1.609 కిలోమీటర్స్. సీతాకోక చిలుకలు తమ నాలుకను స్ట్రాలాగా ఉపయోగించుకుంటాయి. రెక్కల మధ్యలో ఉండే లైన్లు సన్నగా ఉండి వాటి మధ్య నల్లని చుక్కలు ఉన్నట్లయితే వాటిని మొగ సీతాకోక చిలుకలుగా గుర్తించవచ్చు. అలాగే రెక్కల మధ్యలో ఉండే లైన్లు తిక్కుగా ఉన్నట్లయితే వాటిని ఆడ సీతాకోక చిలుకలుగా గుర్తించవచ్చు. వాటర్ బాటిల్ పైన ఉన్న ఎక్స్పైరీ డేటు అది వాటర్ బాటిల్కి సంబంధించింది కానీ వాటర్కి సంబంధించింది కాదు. చైనాలోని చోకింగ్ అనే నగరంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా చాటింగ్ చేస్తూ వెళ్ళే వారికి ప్రత్యేకమైన ఫుట్పాత్లు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.